జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన విశాఖలో కొనసాగుతుంది. విశాఖలో పర్యటిస్తున్న జనసేనని రెండో రోజు అంబేద్కర్ భవన్ లో గడిపారు. గంగవరం పోర్టు నిర్వాసితులతో సమావేశమైన పవన్ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అంబేద్కర్ భవన్ విడిచి రాత్రికి రమ్య ప్యారడైజ్ లో బస చేశారు. జనసేనాని పవన్ కళ్యాణ్ విశాఖ జిల్లా రెండవ రోజు పర్యటన ముగిసింది. విశాఖ జిల్లా రెండవ రోజు పర్యటనలో భాగంగా గంగవరం పోర్టు నిర్వాసితుల్లో సమావేశమయ్యారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నాయకుడిగా కాకుండా కుటుంబ సభ్యుల్లో ఒకడిగా ప్రజాక్షేత్రంలోకి వచ్చానని పవన్ అన్నారు. నాకు పవన్ కళ్యాణ్ గారి మీద చాలా నమ్మకం ఉంది. సో కాల్డ్ పొలిటీషియన్స్ అంటే లాస్ట్ టైం నేను ఓట్ చేశాను, కానీ నాకేమీ అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పారని నేను పర్టికులర్గా టీడీపీకి వెళ్ళి ఓటేశానండి. కానీ ఆయన ఎంతగా ఇబ్బంది పెడుతున్నారు, చాలా నీచంగా మాట్లాడుతున్నారు, ఇవన్నీ చూస్తే చాలా బాధ అనిపించింది. ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో మాకు అసలు వే దొరకలేదు. లేడీస్గా మేము కూడా ఆయనకి చాలా సపోర్ట్ చేస్తున్నాం. ఆయన గురించి ఎవరెన్ని చెప్పినా మేము నమ్ము. ఆయన మీద మాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఆయన ఖచ్చితంగా అందరికీ మంచి చేస్తారు. ఆయన వల్ల మన ఏపీలో ఖచ్చితంగా చేంజ్ వస్తుంది. ఇన్ పాలిటిక్స్ డెఫినెట్గా చేంజ్ తీసుకొస్తారని నేను బిలీవ్ చేస్తున్నాను. ఈ పర్యటనలో భాగంగా అంబేద్కర్ భవన్ లో బస చేస్తున్న పవన్ అక్కడ ముందస్తు బుకింగ్ ఉండడంతో దానిని ఖాళీ చేశారు. అనంతరం మధురవాడలోని రమ్య ప్యారడైస్ ఫంక్షన్ హాల్ కు చేరుకుని రాత్రి అక్కడే బస చేశారు. జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతం పలికారు. పవన్ తన అభిమానులకు కార్యకర్తలకి అభివాదం చేసి వారిని ఉత్సాహపరిచారు. ఆయన ప్రజల్లోకి రావడం చాలా హ్యాపీగా ఉంది. సో ఆయన ఒక్కనే కాదు, మనం కూడా ఆయనకి బాగా సపోర్ట్ చేసి మన వంతు ప్రయత్నం కూడా మనం చేయాలి. మన ఓటును కూడా మనం యూజ్ చేసుకొని ఆయన్ని ప్రజల్లోకి తీసుకురావాలి. ఆయన ఆల్రెడీ వచ్చారు, మన 100% కాదు 200% ఆయనకి ఇవ్వాలి. అంటే ఆయన సీఎం అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని కొంతమంది మహిళా అభిమానులు ధీమా వ్యక్తం చేశారు. 2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ను వాడుకుని ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మన నాయకుడైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు 20వ తేదీ నుంచి ప్రజాయాత్ర స్టార్ట్ చేయబోతున్నారు. దానికనే వైజాగ్ వచ్చి 3 డేస్ అవుతుంది. ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి ఒక సామాన్యుల్లాగా తను ఎంత కృషి చేస్తున్నారు, దానికి ప్రజలందరూ సహకరించి యాత్రను జయప్రదం చేయాలనేసి కోరుకున్నాం. ఈరోజు మీటింగ్ ఏంటి అంటే మధురవాడలో కూడా ప్రజా సమస్యల గురించి తెలుసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు విష్ చేసి కార్యకర్తలందరితో సమావేశం అవ్వాలనుకుంటున్నారు. థ్యాంక్ యూ. ఈ నెల 20న ఉదయం 6 గంటలకు కపాసకూర్చి తీర ప్రాంతంలో గంగమ్మ పూజతో యాత్ర ప్రారంభం కానుందని, 9 గంటలకు నిరసన కవాతు, 10 గంటలకు సురంగి రాజావారి గ్రౌండ్స్ లో బహిరంగ సభ జరగనుందని పార్టీ వర్గాలు తెలిపాయి. దారి కట్టంగా నిల్చుంటే నలజాతి ప్రస్థానం పరిసమాప్తమవుతుందా?